फार्मर्स मन मुलुगु जिल्ला वेंकटापुरम मंडलम वीरभद्रावरम पालम दग्गर रैतु गुम्मेल्ल पार्थसारथि मनकु मनमु ई कलाशील संबंधिंचिन 807 अधिक चीडपीड तेगुलु तट्टुकुने रकमु मुंडि रकम अनुकोवच्चु 807 रकमु ఒక 5 ప్యాకెట్ల ఎన్ని చిల్లు ఒక 5 ప్యాకెట్ ఇస్తే కొంత నారు వర్షాలకు దెబ్బతినంగా కొంత వెళ్ళిలు ఇది ఎంత ఒక 5 నుంచి 8 గుంటల మధ్యలో ఉంటుంది ఇది ఆల్రెడీ ఫస్ట్ పికింగ్ అయిపోయింది ఈ 8 గుంటలకి 10 బస్తాల కాయ దిగింది అయితే కొంత అపో అంటే ఈ మధ్యలో మనం 807 చూసినప్పుడు ప్రతి రైతు ఏంటంటే ఇది ఒక్కటే క్రాప్ వస్తదేమో చిక్క గాసింది నిజమే కానీ ఒక్క క్రాపే కాదా ఒక క్రాప్కి 20 నుంచి 25 క్వింటల్ అయితే వీళ్ళైతే గ్యారంటీ కానీ సెకండ్ క్రాప్ వస్తారా రాదా అనే అనుమానం వ్యక్తం చేసింది కొంతమంది దానికోసమే మేము ఈ వీడియో మళ్ళీ మీకు చేయడం జరుగుతుంది అయితే ఈ క్రాప్ తెంపిన తర్వాత ఇలాంటి వైరస్ లేకుండా మళ్ళీ కొత్త చేను లాగా ఇవి వచ్చింది ఇక్కడ చేను అది చూపించడానికి మీకు సార్ మీరు చూపించండి మీకు ఎట్లా అనిపించింది మీరు ఎంత ఎంత మీ పేరు సెల్ నంబర్ నా పేరు గుమ్మెల్ల పాదసారది వీరభద్రం ఉప సర్పంచ్ దీని మన కలశ కంపెనీ సీడ్ 807 సీడ్ నంబర్ ఇచ్చారు నాకు డెమోగా దాన్ని వేసిన తర్వాత కింద నుంచి కాయలు మంచిగా కాయటం జరిగింది అయితే తర్వాత నేను ఫస్ట్ ఈ 5 సెంట్ నుంచి 8 సెంట్లు వేసాను అందులో మనకు ఫస్ట్ హార్వెస్టింగ్ 10 బస్తాలు తెగేది తర్వాత దాంతోపాటు దీని పక్కనే 941 మధ్యలో వేసాం దాంతోపాటు కటింగ్ అయిపోయింది మళ్ళీ సేమ్ మందులు కొట్టిన తర్వాత గ్రోత్ చాలా బాగుంది వేసుకోదగ్గ ఇత్తనము ఇది నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఒక 1 నుంచి 2 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను కానీ వేసుకోదగ్గ సీడ్ ఎటువంటి సీడ పీడలు కానీ ఏమి కానీ ఆశించలేదు పూత పొరుగున్నా సీడ్ అయితే ఇబ్బంది కలగలేదు ఎక్కడ ముడతలేదు మంచిగా గ్రోత్ వస్తుంది కాయలు కూడా ఉన్నాయి పూత కూడా బాగా వస్తుంది మీకు ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చింది కదా ఈ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ కు ఎంత వరకు తట్టుకున్నది ఈ హైబ్రిడ్ బ్లాక్ ట్రిప్స్ పెద్ద దీని ఏం చేయలేదు సీడ్ని ఈ సీడ్ని కానీ ఇది బాగుంది పక్కన 3-4 దాన్ని ఇబ్బంది చేసింది కానీ దీని అయితే నాకు ఏం చేసి అనిపించలేదు ఈ పూత కూడా ఎక్కడ ఫ్లవర్ కూడా డ్రాప్ కావటం లేదు మంచిగా చక్క నీట్గా వస్తుంది కింద నుంచి కాయలు మంచిగా చేసుకుంటే రైతు మాత్రం 30 క్వింటాలు ఫీల్డింగ్ తీయొచ్చు దీన్ని మేము పదే పదే చెప్పేది ఏంటంటే ఈ మొక్క గుబురుగా పెరిగే మొక్క ఇది కాబట్టి మీరు మన కొంత కొన్ని ఏరియాలలో దుబ్బ సైలలో ఫీట్ ఫీట్గా పెట్టుకోండి ఫీట్ ఫీట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ మొక్కలు వాడి ఎక్కువ ఫీల్డింగ్ వచ్చే అవకాశం ఉంది ఒకసారి అది గుబురుగా విప్పిన తర్వాత కాస్తే సరిపోతుంది 30-35 క్వింటాలు గ్యారంటీ పంట ఇప్పుడు ఈ 5 నుంచి 8 క్వింటాలలోనే 10 బస్తాల కాయ తెంపిండు తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్ ఒకసారి కాప్ చూపించండి మురళన్న వీళ్ళు రాయపత్రి నుంచి పరకాల రాయపత్రి నుంచి వచ్చేళ్ళు మన వరంగల్ జిల్లా పరకాల మండలం రాయపత్రి నుంచి వచ్చేళ్ళు నరికూడ మండలం సారీ రాయపత్రి నుంచి వచ్చేళ్ళు మన రైతు వెంకటాపురం రైతు చెరుకూరు ప్రసాదరావు సార్ కూడా చూద్దాం అంటే తీసుకొచ్చిన ఒకసారి చూడండి సార్ కాప్ చూపించండి సార్ ఈ క్రాప్ ఇది చూడు సెకండ్ క్రాప్ మీద ఇది ఎట్లా ఉందో చూడండి సెకండ్ క్రాప్ మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా మీకు వైరస్ లేకుండా ఆకు నీట్గా ఉన్నది ఎంత ఇగురు వచ్చింది చూడండి ప్రతి ఒక్కరు ఇగురు వస్తుందా లేదా అని డౌట్ పడుతున్నారు ఇది చూడండి ఇది కొత్త ఇగురు ఇది ఇగో ఈ పూతల పురుగు ఉన్నా కూడా దీన్ని అడ్డుకోకుండా కాయలు పడుతున్నాయి ఇది కొత్తది చూడండి మొత్తం కొత్త కాయలు ఎంత కొత్త కాయనే కొత్త కోసిన దగ్గర నుంచి పడ్డ క్రాప్ ఇది మొత్తం చూడండి ఈ టైంలో కూడా 31/1/2023 ఈ టైంలో కూడా మీకు కొత్తగా మళ్ళీ కొత్త చేను లాగా ఇగురు వచ్చి మళ్ళీ క్రాప్ మీద ఉన్నది కాబట్టి ప్రతి రైతు ఈ కుబేరు కళాశీలకు సంబంధించిన కుబేరు 807 అత్యధిక చీడపీడల తెగులు తట్టుకునే హైబ్రిడ్ ఇవి ఆల్రెడీ రైతులకు కూడా తెలుసు కొంతమంది పెట్టిన రైతులకి మిగిలిన రైతులు కూడా వేసుకొని ఎక్కువ దిగుబడి సాధించగలరని మా కళాశీల్స్ మేనేజ్మెంట్ మా సేల్స్ టీమ్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం మీ అభిప్రాయం కొంచెం రైతులకు కూడా చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఎంత ఇగురు వచ్చింది అసలు మీ సెల్ నెంబర్ చెప్పు మీ సెల్ నెంబర్ చెప్పండి సెల్ నెంబర్ 8464981598 మిమ్మల్ని చెప్పండి 8464981598 అయితే నాకు కూడా డౌట్ చేసిన తర్వాత కొంచెం ఉండేది అంటే కళ్ళ మీద ఎట్లుంటుంది అని ఒక డౌట్ తెల్లపొర వస్తాను కానీ కళ్ళ మీద కూడా ఏం రాలేదు తెల్లపొర రాలేదు చాలా బాగుంది మచ్చలు గిచ్చలు ఏం లేవు నేను కూడా ఇసుకలే పోసిన అన్ని కాయలతో పాటు 6 రోజులు వచ్చింది రేపు మిగతా రకం మిర్చి రకం కు ఈ 807 మిర్చి రకం డ్రై ఆర్ట్ అంటే ఎందుకు కళ్ళ మీద ఎంత తేడా అవుపించింది పెద్ద పర్సెంటేజ్ సేమ్ ఉంది అందులో కాలుగాలి ఇందులో చూడండి కాయ సైజ్ పొడుగున్నా కూడా 3-4-1 మీద కొంచెం దొడ్డుగా 3-4-1 కంటే పొడుగుంటుంది సైజ్ ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ మినిమం 130-150 పదే పదే చెప్తున్నా ఒక ఇది సెకండ్ ఫస్ట్ హార్వెస్టింగ్ అయిపోయినాక సెకండ్ హార్వెస్టింగ్ ఈ టైంలో ఎత్తున చూడండి సెకండ్ హార్వెస్టింగ్ ఎంత క్లియర్ ఉందో చూడండి ఆకు
ఎప్పుడు చూసినా కడిగి నాటికి బూర్ది బూర్ది ఉంటుంది డిఫరెంట్ హైబ్రిడ్ ఇది వేసిన దగ్గర నుంచి చెమ్మ స్పీడ్ అండి ఇది అంటే మా కూలలు మిస్సేడ్ చేశారంటే చెట్లకు ఇట్లా నూగ రావాలి చెట్టు ఈ నూగ వచ్చిందంటే మన దోమకు తక్కువ అవుతుంది ఇది ఇప్పుడు మనకు అక్కడ చూసినాం